గౌరవ సభ్యులు కోన రవికుమార్ గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి సమాధానంలో అధ్యక్ష కాస్త విపులంగానే ఇచ్చారు, కానీ ఇచ్చినటువంటి డేటాలో ఏదైతే అధికారులు రూపొందించినటువంటి సభకు సమర్పించిన దాంట్లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి అధ్యక్ష. 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి నిధుల్లో నేను స్ట్రైట్గా తమ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి వారి దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. 2019-20లో 2,336 కోట్లని చెప్పారు అధ్యక్ష. 15వ ఆర్థిక సంఘం 2020-21 1832, 2021-22, 2023-1378, 2022-23, 2023-1378, 2023-1498. గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ సభకు తెలియజేయాల్సింది ఏంటంటే 15th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానీ 14th ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ కానీ ప్యూర్లీ బేస్డ్ ఆన్ పాపులేషన్ రేషియో అండ్ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ అదర్ పాపులేషన్ వేరియేషన్ లేనప్పుడు గ్రాంట్స్ ఎవ్రీ ఇయర్ ఎందుకు తగ్గుతూ వచ్చింది, వాట్ ఇస్ ద రీజన్? 15వ ఆర్థిక సంఘం నిధులైనా 14వ ఆర్థిక సంఘం నిధులైనా ఆల్మోస్ట్ ఇట్స్ ఆల్సో పెర్ క్యాపిటల్ క్యాలిక్యులేషన్ మీద రిలీజ్ అవుతుంది. కామన్గా ఉండాల్సినటువంటి షేర్ని ఎందుకు తగ్గుతూ వచ్చింది, ఇది వివరించాల్సినటువంటి వివరణ ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను అధ్యక్ష. రెండవది 2023-24 రిలీజెస్ 1,392,696 కోట్లు రిలీజ్ చేసాం అంటున్నారు. ఆర్థిక సంవత్సరం అయిపోయింది, ఇంతవరకు ఎందుకు రిలీజ్ కాబడలేదు? ఆ నిధులు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన తర్వాత ఎందుకు గ్రామ పంచాయతీలకు విడుదల కాబడలేదు? ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష, గ్రామ పంచాయతీలు అంటే 73 రాజ్యాంగ సవరణ ప్రకారం ఇవన్నీ కూడా లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్స్. రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం ఎంత ముఖ్యమో గ్రామ పంచాయతీలకు, గ్రామ ప్రజల తాలూకా నిర్వహణకు గ్రామ పంచాయతీలు కూడా లోకల్ సెల్ఫ్ హెల్ప్ గవర్నమెంట్స్ అధ్యక్ష. వాటికి అనేక రకాలైనటువంటి నిధులు రావాలి అధ్యక్ష. గత 5 సంవత్సరాలు ఏదైతే వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో కూడా ఇప్పటికీ కూడా ఇవ్వనటువంటిది తలసరి ఆదాయం పెర్ క్యాపిటల్ గ్రాంట్, ఆ వివరాలు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. పెర్ క్యాపిటల్ గ్రాంట్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. అలాగే రెండోది స్టాంప్ డ్యూటీ చార్జెస్, ఏదైతే రిజిస్ట్రేషన్ చేసినటువంటి దాంట్లో స్టాంప్ డ్యూటీస్ నుంచి కూడా కొంత శాతం గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకు వస్తుంది అధ్యక్ష. వాటిని కూడా గత ప్రభుత్వం ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు అధ్యక్ష. అలాగే సీనరీ చార్జెస్, శాండ్ పాలసీ అధ్యక్ష, శాండ్ను ప్రభుత్వం ఆక్షన్ వేసింది అధ్యక్ష. ఆక్షన్ వేసేటప్పుడు శాండ్ ఆక్షన్ వచ్చేటటువంటి నిధుల్ని నేరుగా అది మినరల్ గ్రాంట్లో కలపడానికి లేదు అధ్యక్ష. అది గ్రామ పంచాయతీలకి, మండల పరిషత్లకి, జిల్లా పరిషత్లకి నిధులు విడుదల చేయాల్సినటువంటిది ఉంది అధ్యక్ష. వాటిని కూడా గత 5 సంవత్సరాలు లక్షల కోట్ల రూపాయలు గత ముఖ్యమంత్రి గారు టోటల్ సిండికేట్ చేసి సహజ వనరులు దోచుకున్నారు, కానీ ప్రభుత్వం గ్రామ పంచాయతీలకి ఏదైతే చెందాల్సినటువంటిది చట్టం ప్రకారం, ఇవన్నీ కూడా యాక్ట్ బేస్డ్ అధ్యక్ష, ఇదేదో మ్యాండేటరీ కాదు, ఇది స్టాట్యూటరీ. ఇది స్టాట్యూటరీ నిబంధనలు కూడా పక్కన పెట్టేటటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అలానే ఎస్ఎఫ్సి, మరి గత 5 సంవత్సరాలు కూడా ఉన్నటువంటి ప్రభుత్వం స్టేట్ ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి అధ్యక్ష. కేంద్రంలో ఎలాగైతే ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేసి 14వ ఆర్థిక సంఘం, 15వ ఆర్థిక సంఘం ఎట్లాగైతుందో ద సేమ్ ప్యారలల్గానే రాష్ట్రాల్లో కూడా స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్, ఫైనాన్స్ కమిషన్ ఏర్పాటు చేయాలి. త్రూ ఫైనాన్స్ కమిషన్ ద్వారా గ్రాంట్స్ కూడా గ్రామ పంచాయతీలకి వాటికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని కూడా గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం ఎక్కడా కూడా ఒక్క పైసా కూడా ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అధ్యక్ష. అలాగే
వాటర్ కలెక్షన్ ఛార్జెస్ లో కూడా 10 రూపీస్ వెళ్తుంది అధ్యక్ష, అది కూడా ఇవ్వలేదు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను స్ట్రైట్ గా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని, నిజంగా ఈ నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు గ్రామ పంచాయతీలు విడుదల చేసి ఉంటే గ్రామ పంచాయతీ సర్పంచులు ఎందుకు రోడ్ల పైన అడుక్కునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష? 2019-20 అప్పుడు బాడీస్ లేవు అధ్యక్ష, 2020-21 బాడీస్ ఏర్పడ్డాయి అధ్యక్ష, 2021-22, 2023-24 అనునిత్యం మనం కూడా పత్రికల్లో చూసాం అధ్యక్ష, గ్రామ పంచాయతీ సర్పంచులు ఎంతోమంది రోడ్ల పైన అడుక్కునే వాళ్ళు అధ్యక్ష. మా గ్రామంలో మేము పారిశుద్ధ్యం చేయించాలి, బ్లీచింగ్ కొనుక్కోవాలి, చేయడానికి నిర్వహణ చేయడానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు, మీరు దయచేసి మాకు ఇవ్వండి అని చెప్పేసి మరి ఎందుకు అడుక్కున్నారు అధ్యక్ష? అలానే దీనికి విభజన ఇవ్వాలి అధ్యక్ష, ఈ డబ్బులు మీరు రిలీజ్ చేస్తా ఉన్నారు, ఎవరికి రిలీజ్ చేశారు? గ్రామ పంచాయతీలకి ఏ ఒక్క గ్రామ పంచాయతీ ఖాతాకైనా మీరు విడుదల చేశారా? మీరు కేవలం సభకి మన అధికార యంత్రాంగం తప్పుడు సమాచారం ఇస్తే ఏమని చెప్తారు అధ్యక్ష? దీని ద్వారా ప్రజలకి ఈరోజు గ్రామాల్లో ఉన్నటువంటి 3,54,00,000 మంది జీవన ప్రమాణాలు మెరుగుపరిచేటటువంటి బాధ్యత ఉన్నటువంటి లోకల్ సెల్ఫ్ హెల్ప్ గ్రామం గవర్నమెంట్స్ అధ్యక్ష, మీరు నిధులు విడుదల చేశారని ఏ ఒక్క గ్రామ పంచాయతీ నుంచి అయినా మీరు ఎక్కడైనా అకౌంట్ చూపించండి, ఏ అకౌంట్ విడుదల చేశారో చూపించమనండి. కాబట్టి దయచేసి దీనిపైన పూర్తి వివరణ ఇవ్వాలి అధ్యక్ష. ఏదైతే నాకున్నటువంటి సమాచారం, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఇక్కడ నుంచే ప్రభుత్వం నుంచే ఎలక్ట్రికల్ ఛార్జెస్ కట్టామని చెప్పి ఆ రోజు పత్రికల్లో చూశాం అధ్యక్ష, నిధులైతే విడుదల కాలేదు అధ్యక్ష. దయచేసి మీరు క్లియర్గా ఉప ముఖ్యమంత్రి గారు వారు అధికారులు ఇచ్చినటువంటి సమాచారాన్ని కూడా క్రోడీకరించి తప్పనిసరిగా అసలు ఎక్కడికి విడుదల చేశారు? విడుదల చేస్తే గ్రామ పంచాయతీ సర్పంచులు ధర్నాలు ఎందుకు చేస్తారు? ఎందుకు అసెంబ్లీ ముట్టడులు చేశారు? వీటన్నిటికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి గారు సమాధానం ఇవ్వాలని చెప్పి మీ ద్వారా నేను కోరుతున్నాను అధ్యక్ష. సిగ్నేచర్స్ ఉన్నారు చెప్పి ఒకేసారి చెప్పచ్చు. గౌరవ సభ్యులందరూ కూడా ఈ ప్రశ్నలో 5 సిగ్నేచర్స్ పెట్టారు, క్లుప్తంగా చెప్పండి, క్లుప్తంగా చెప్తే